హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణన్. వెల్కమ్ టు ఫ్రెండ్లెన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ చాలా రోజుల నుంచి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాకు ఏదైనా కూడా ఒక గైడెన్స్ ఇవ్వండి, ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనల్ని అడుగుతూ వచ్చారు. సో వాళ్ళ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ నా దగ్గర ఉన్న ఇన్పుట్స్ నేను చాలా డేస్ నుంచి గమనిస్తున్నది. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే సివిల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసి కొన్ని కీ పాయింట్స్ అయితే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఒక ఫ్రెషర్కి ఈ కీ పాయింట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు సివిల్లో మనకి బేసిక్గా చూసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ సివిల్ వాళ్ళకి అంతగా లేదన్నమాట. ఎందుకు లేదు అంటే ఈసీ తీసుకోండి, ట్రిప్లీ తీసుకోండి, ఓకే, మెకానికల్ తీసుకోండి, ఎలక్ట్రికల్ తీసుకోండి, వీళ్ళందరిని తీసుకోండి, సిఎస్ఐటీ అది పక్కన పెట్టేస్తే వీళ్ళకి కోర్ బ్రాంచెస్ వాళ్ళకి ఉన్నా కూడా ఎవ్రీవేర్ వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళ కరికులంలో ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి పైథాన్ ఇంక్లూడ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఆటోమేషన్. అండ్ ట్రిప్లీ ఈసీ వాళ్ళకి ఆల్రెడీ సి, సి ప్లస్ ప్లస్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు కూడా పైథాన్ జావా నేర్చేసుకుంటున్నారు. సో వీళ్ళకి సాఫ్ట్వేర్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. బట్ రాదర్ దెన్ సివిల్ వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోజరు ఆబ్వియస్గా తక్కువ. సో బేసిక్గా ఏంటంటే సివిల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఉంది, ఎందుకంటే ఆబ్వియస్గా డిమాండ్ ఉంది కాబట్టి ఐటీలో ఉంది, కానీ బాగా స్కిల్స్ ఉంటే కానీ సివిల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఇస్తున్నారు. ఓకే, సో వీళ్ళు ఏం చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించి కోర్ సైడ్ జాబ్ చేస్తున్న వాళ్ళ రివ్యూస్ మనం తీసుకుంటే భయ్యా పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేయించి 15,000-18,000 ఇస్తున్నారు, గట్టిగా హైక్స్ ఉండట్లేదు, బాగా వర్క్ హెక్టిక్గా ఉంటుంది, ఎండలో పని చేయాల్సి వస్తుంది, చాలా కష్టంగా ఉంది అని అయితే వాళ్ళు అంటూ ఉంటారు. ఎవరు అంటే ప్రైవేట్ జాబ్స్లో వర్క్ చేసేవాళ్ళు. బట్ ఆ ప్రైవేట్ జాబ్స్ దొరకడం కూడా మనకి చాలా కష్టంగా ఉన్నాయి. దానికి రీజన్ నేను 2 రీజన్స్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే నేను గమనించిన వాటిల్లో. సో ప్రజెంట్ ఒకవేళ ఒక సైట్ ఇంజనీర్ కనుక తీసుకుంటే, ఓకే, ఒక సైట్ కానీ ఏదైనా తీసుకుంటే బేసిక్గా మన ఇండియాలో ఇప్పుడు మేజర్ వర్క్స్ మనకు తెలిసిన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే మెగా ఇంజనీరింగ్ వర్క్స్ అనేవాళ్ళు మనకి మేజర్గా తీసుకుంటారు. అవి కాకుండా చాలా ఉన్నాయి, బట్ నేను ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. సో ఇందులో మనకి మెట్రో ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు మూసీ రివర్ మీద ఆల్మోస్ట్ మనకి 15 బ్రిడ్జెస్ అయితే బిల్డ్ అవుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్కి ఎంతమంది ఇంజనీర్స్ కావాలి మీకు తెలిసే ఉంటుంది. బట్ మీరు చూస్తే ఇండియన్ గవర్నమెంట్ లాస్ ప్రకారము ఖచ్చితంగా ఒక ప్రాజెక్టుకి ఇంతమంది సివిల్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ కావాలి, ఇంతమంది సీనియర్ ఇంజనీర్స్ కావాలి, ఇంతమంది వేరే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కావాలి అని ఉంటుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే సైట్కి ఒక ఇంజనీర్ని మెయింటైన్ చేస్తూ మిగతా అంతా కూడా సీనియర్ మోస్ట్ గవర్నర్స్, లైక్ ఎవరైతే సీనియర్ మోస్ట్ మేస్త్రీస్ ఉంటారో వాళ్ళతో మేనేజ్ చేసేస్తున్నారు. అండ్ మన గవర్నమెంట్స్ ఏంటంటే ఎటువంటి సర్వీస్ చాలా తక్కువ చేస్తారనమాట. వీటిల్లో సర్వీస్ అనేవి చాలా తక్కువ చేస్తుంటారు. సర్వీస్ అంటే ఇన్ ద సెన్స్ కరెక్ట్గా ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తున్నారా, శాలరీస్ ఇస్తున్నారా, ఇలాంటివి. బట్ ఇంకొకటి ఉంది, వీళ్ళు ప్రాజెక్టుని సబ్మిట్ చేసేటప్పుడు ఇంతమంది సివిల్ ఇంజనీర్స్కి ఇంత శాలరీస్ ఇచ్చాము, ఇంతమందికి సీనియర్ ఇంజనీర్స్కి ఇంత ఇచ్చామని వాళ్ళు మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఈ ఏదో ఒక కంపెనీలో ఒక సీనియర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, అతను వాళ్ళ ఫ్యామిలీలో ఒకతన్నే ఇరికిచ్చేస్తారనమాట ఈ జాబ్లోకి. అంటే ఫ్రెష్ నోటిఫికేషన్స్, ఫ్రెష్ హైరింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట, చాలా చాలా తక్కువ ఉంటాయి. సో అందుకే ఏమైపోతుంది అంటే వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని ఇందులో తీసేసుకోవడము, లేకపోతే వీళ్ళ కొడుకునే సివిల్ చేర్పించేసి ఇందులో తీసేసుకోవడం, ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా మనం ఇలాంటి ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సైట్స్లో చూడొచ్చు. ఎందుకు, మీరు కావాలంటే సర్వే చేయండి, నేను చెప్పానని కాదు, మీకు తెలిసిన లేకపోతే మీరు ఇప్పుడు మీ ఊర్లో ఏదో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, వెంచర్స్ వేస్తూ ఉంటారు, అన్నీ వేస్తూ ఉంటారు. ఆ వెంచర్స్లో రేపొద్దున మీరు చూసుకుంటే సివిల్ ఇంజనీర్ ఫీల్డ్లో ఒక సీనియర్ ఇంజనీర్ ఉంటారు ఆ వెంచర్లో, ఆ తర్వాత వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీనియర్ ఇంజనీర్కి సంబంధించిన పిల్లలు లేకపోతే వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలే ఉంటారు, కానీ బయట వాళ్ళకి స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఒక సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇంజనీర్స్కి స్కోప్ తగ్గించే ఒక ఆస్పెక్ట్, మేజర్ ఆస్పెక్ట్ విచ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ టు రెక్టిఫై ఇట్. ఓకే, గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోవట్లేదు దీన్ని, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. నెక్స్ట్ వచ్చేది అన్స్కిల్డ్ లేబర్ డూయింగ్ స్కిల్డ్ వర్క్ అనమాట. అంటే మీరు చూసే ఉంటారు చాలా వరకు ఇదివరకు ఏంటంటే ఇంజనీర్స్ ప్లాన్ గీసేవాళ్ళు, లేకపోతే ఇంజనీర్స్ ప్లాన్ గీసి ఒక మేస్త్రికి కాంట్రాక్ట్ ఇస్తే అతను జనాలను తీసుకొచ్చి ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి, ఇండివిజువల్ హౌసెస్ కావని ఏదైనా కానీ. బట్ ఈ కాలంలో ఇండివిజువల్ హౌసెస్, చిన్న చిన్న హౌసెస్ అన్నీ కూడా మేస్త్రీలే ప్లానింగ్, మేస్త్రీలే డిజైన్,
ట్రైనింగ్ మేస్త్రీలే ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, సో మేస్త్రీకి ఇచ్చే శాలరీ చాలా తక్కువ ఉంటుంది సివిల్ ఇంజనీర్తో పోలిస్తే. సో వీళ్ళని పెట్టుకునే బదులు వీళ్ళని పెట్టుకుంటే పని అయిపోతుంది కదా. అదిగాక లేబర్ అంతా కూడా మేస్త్రీ మాట వింటారు కానీ ఇంజనీర్ మాట వినరు మోస్ట్లీ, ఎందుకంటే మేస్త్రీయే వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి. సో మేస్త్రీస్కి డిమాండ్ పెరిగి సివిల్ ఇంజనీర్స్కి డిమాండ్ తగ్గుతుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చూడాల్సింది. బికాస్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు చేసే పని ఎవరు చేయలేరు, వాళ్ళు మొత్తం చదువుకొని టెక్నికల్గా ప్లాన్ చేసి మీకు ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తారు. సో అది చూడాలి. అండ్ సివిల్ ఇంజనీర్లో చేరే వాళ్ళ డిమాండ్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్లో, ఐ మీన్ టైర్ 3 కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ తీసేయడానికి కూడా వెనకాడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావట్లేదు, బ్రాంచ్ ఫిల్ అవ్వట్లేదు. సో తీసేయడానికి చూస్తున్నారు. ఎందుకు అంటే సివిల్లో పే అనేది తక్కువ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిత్, లేడీస్ అనేది వెళ్ళకూడదు, చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది, లేడీస్ వెళ్ళకూడదు, లెస్ పే ఉంటుంది, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పి బ్రాంచ్ని దెబ్బతీస్తున్నారు. అండ్ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు నో స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అండ్ ఇప్పుడు హౌ టు ఫైండ్ జాబ్స్ ఇన్ సివిల్ సెక్టార్, అంటే నా దగ్గర ఉన్న సజెషన్స్, నేను ఒక జెన్యున్ సజెషన్ ఇస్తాను, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని నేను చెప్పను, నేను తెలుసుకున్న సజెషన్ అనేది మీకు ఇస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సివిల్ సెక్టార్లో నిజంగా నాకు వర్క్ చేయాలని ఉంది అంటే మీరు టైర్ 1 టైర్ 2 కాలేజ్ వాళ్ళైతేనే సివిల్ సెక్టార్లో ఆన్ క్యాంపస్ డ్రైవ్స్లో మంచి అనేవి వెళ్తున్నాయి అనమాట. లైక్ మన ఎల్ఎన్టీ కంపెనీ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి, టాటా పవర్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా టైర్ 1 టైర్ 2 కాలేజ్ లైక్ ఎన్ఐటీస్ ఐఐటీస్ టైర్ 2 కాలేజెస్లోకి తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి జాబ్లో ఎలాగో మంచి శాలరీ వస్తుంది ఆబ్వియస్గా అక్కడ. సో వాళ్ళు అందులో వెళ్ళిపోవచ్చు. ఎవరైతే టైర్ 3 టైర్ 4 కాలేజెస్ ఉన్నారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గేట్ స్కోర్. ఒకవేళ మీకు గేట్ మంచి కాలేజ్ వచ్చి మీరు కనుక ఎంటెక్ కనుక మంచి కాలేజ్లో చేస్తే ఇలాంటి కాలేజెస్ మిమ్మల్ని, ఇలాంటి కంపెనీస్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి, మీకు మంచి జాబ్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మీ అల్టిమేట్ గోల్ ఒకవేళ చిన్న కాలేజ్ అయితే గేట్ మీద మీరు హోప్స్ పెట్టుకోండి. లేదు భయ్యా మా గేట్ కొట్టేంత స్కిల్ నాకు లేదు, నేను ఏదో ఒక సెట్ అవ్వాలి, ఒకవేళ తక్కువ పే ఉన్నా పర్లేదు, నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి అంటే మీరు బేసిక్గా మన ఏపీ తెలంగాణలో మెయిల్ అనేది ఒక పెద్ద కంపెనీ మెగా ఇంజనీరింగ్ వర్క్స్. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎవ్రీ సాటర్డే, ఇదివరకు లైక్ కోవిడ్ ముందు 2018 నుంచి 20 వరకు ఏం చేసేవాళ్ళు అంటే ఎవ్రీ సాటర్డే వాళ్ళ హైదరాబాద్ ఆఫీస్లో వాకింగ్ డ్రైవ్ పెట్టేవాళ్ళు మెకానికల్ సివిల్ వాళ్ళకి ట్రిపుల్ వాళ్ళకి. డైరెక్ట్గా ఆఫర్ లెటర్ అక్కడే ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హైరింగ్ తగ్గించారు, దానివల్ల ఇలాంటి ఆప్షన్ లేదు. సో ఇలాంటి ఆప్షన్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఉంటాయి. సో మీ ఊర్లో కానీ ఏదైనా వెంచర్స్ ఉంటే అందులో సివిల్ ఇంజనీర్స్కి ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది. సో మీరు డైరెక్ట్ వాకిన్ వెళ్ళి నాకు ఈ స్కిల్ ఉంది, నా రెజ్యూమే ఇది, నాకు ఏదైనా జాబ్ ఉంటే చూడండి అని చెప్పి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్ అన్నమాట. సో మీకు అలా మొహమాటంగా ఉంది అనుకుంటే అబ్రాడ్లో ఇలాగే వెళ్తారు. అబ్రాడ్లో సివిల్ కానీ మెకానికల్ కానీ ఇలాగే కంపెనీస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆఫర్ రెజ్యూమే ఇచ్చి మీ కంపెనీలో వేకెన్సీ ఉన్నప్పుడు నాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, నాకు ఈ స్కిల్ ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ అనేది ఇస్తారనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇలా కూడా కాదు అంటే మీరు గేట్ స్కోరు మినిమల్గా వచ్చింది, నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే గేట్ స్కోర్ నాకు సరిగ్గా రాలేదు, ఒకవేళ వస్తే కూడా మీరు చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. లైక్ జేఈస్ కావచ్చు, మన పవర్ ఇండస్ట్రీస్, ఓఎన్జిసి ఇలాంటి వాటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు గేట్ వస్తే. ఒకవేళ గేట్ రాలేదు నెక్స్ట్ ఏం చేయాలంటే, గేట్ రాలేదు కాబట్టి మంచి స్కోర్ చిన్న కాలేజీలో ఎంటెక్ చేసి డూ పిహెచ్డి. ఆ పిహెచ్డి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు జాబ్ చేసే అవకాశం రావచ్చు అనమాట. ఇంజనీరింగ్ కాలేజ్లో మేజర్ టైర్ 1 సిటీస్లో అయితే సివిల్ ఇంత త్వరగా పడిపోదు కాబట్టి టైర్ 1 సిటీస్లో మీరు మేజర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేసే అవకాశం రావచ్చు యాజ్ ఎ ఫ్యాకల్టీ. సో ఆ ఫ్యాకల్టీగా వర్క్ చేసినప్పుడు మీకు ఈజీగా శాలరీ 40K నుంచి 50K మధ్యలో ఉంటుంది ఈ మధ్య కాలంలో. సో ఇది ఒక డీసెంట్ శాలరీ అనమాట, ఇక్కడతో పోల్చుకుంటే లైక్ ఈ 18K 19K పోల్చుకుంటే ఇది ఒక డీసెంట్ శాలరీ కింద మనం లెక్కేసుకోవచ్చు. కాబట్టి నేను సివిల్ ఇంజనీర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఆప్ట్ దిస్ బ్రాంచ్, మీరు ఈ గైడ్లైన్స్ ఫాలో అయితే కెరీర్ సెట్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఎందుకు జాబ్స్ తక్కువ ఉన్నాయన్నది కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.